మెడిగడ్డ బ్యారేజ్ పై వారం రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ నివేదిక ఆధారంగా పనులు చేస్తామని అన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బయటపడిందన్నారు. 2018 ఎన్నికల్లో క్యూ లైన్ లో ఉన్న రైతులకు సైతం రైతు బంధు వేశారని, కానీ ఇప్పుడు నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నారని అన్నారు. మోడీ తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మంత్రి ఉత్తమ్. అదానికి పోటులిచ్చి మోడీ ఏం వసూలు చేస్తారో, అందరూ ఆయనలాగే వసూలు చేస్తారని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు మంత్రి. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, రైతులు ఆందోళన పడొద్దని సూచించారు. తాగునీటి సమస్య కూడా రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడామని, నారాయణపూర్ డ్యాం నుంచి నీటి విడుదలకు అంగీకరించినట్లుగా తెలిపారు.